హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టౌన్లో చిత్తూరు అమ్మాయి ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు సునీత ఇవాళ ఈ వీడియోలో నేను చిత్తూరుకి వచ్చినప్పుడు ఆభరణం నుంచి తీసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఐటమ్స్ మొత్తం నేను ఆభరణంలో నుంచే తీసుకున్నాను చిత్తూరులో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది బట్ ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం జస్ట్ తెలియజేస్తాము అని చెప్పి అండ్ ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉంటుంది అని నేను చూపిస్తున్నాను ఆల్మోస్ట్ నేను థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ అంటే యాక్చువల్లీ ఈ ఆభరణం షాప్ ఓనర్ వాళ్ళు వచ్చి బ్రదర్స్ ఉంటారు సో వాళ్ళు వచ్చి ఇంతకు ముందు పుష్ప అనే షాప్స్ అయితే మెయింటైన్ చేస్తుండే వాళ్ళు తర్వాత అలా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ వచ్చింది ప్రస్తుతానికైతే ఆభరణం అనమాట ఇది ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రము యూ కెన్ ట్రస్ట్ మీ బెస్ట్ కలెక్షన్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది ప్రైజెస్ అనేవి కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేనైతే ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు ఎంత ప్రైస్ ఇది అని చెప్పి యాక్చువల్లీ నోవే డేస్ అందరూ ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు ఏదైనా కిచెన్స్ అనేవి చాలా సింపుల్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి వేసుకున్నామంటే రిచ్ లుక్ అనేది ఉంటుంది అండ్ చూసిన ప్రతి వస్తువుని మనము గోల్డ్లో కొనుక్కోలేము ఎందుకంటే ఎక్స్పెన్సివ్ సో మనకేమో ఆ కోరిక అనేది అలానే ఉండిపోతుంది అలాంటప్పుడు ఇలాంటివి కనుక మనము కొన్ని కొన్ని ఐటమ్స్ తీసి పక్కన పెట్టుకున్నామంటే కనుక శారీస్కి అదేవిధంగా చుడిదార్స్కి చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు ఈవెన్ లెహెంగా వాటికి కూడా అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది సో ఇది పెద్దవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే చక్కగా సూట్ చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసినటువంటి వేస్ట్ బెల్ట్ని నేను అక్కడే తీసుకున్నాను చూడ్డానికి చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది అండ్ మరీ హెవీగా లేకుండా ఉంటుంది మోడ్రన్గా అనిపించింది అండ్ నేనైతే ఇది వచ్చి సత్యనారాయణ వ్రతంకి అదేవిధంగా గృహప్రవేశానికి కూడా వేసుకున్నాను చాలా బాగా అనిపించింది దీని యొక్క ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇది వేసుకున్నప్పుడు నేను పిక్స్ కూడా దిగాను అది పక్కన యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ నేను కాలపట్టీలు అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ ట్వింకుల్ ఒకటి అండ్ నేనైతే రెండు తీసుకున్నాను నాకు ఈ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి మెటల్ పట్టీలు అయితే చాలా అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా నేను ఇలాంటి పట్టీలే వేసుకునేదాన్ని అండ్ ఇక్కడ వెదర్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది సో దట్ ఆల్మోస్ట్ ఒక పట్టీ అయితే త్రీ ఇయర్స్ వరకు నేను వేసుకునే ఉన్నాను అదే ఇండియాలో అయితే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అయితే వేసుకోవచ్చు కలర్ ఏమీ పోకుండా బాగుంటుంది షైనీగా ఇంకా మనకి కావాల్సినప్పుడల్లా షాపింగ్ వెళ్తూ చూసుకున్నామంటే కనుక మంచి కలెక్షన్ దొరుకుతుంది బట్ నేను ఒక్కసారిగా త్రీ టు ఫోర్ ఐటమ్స్ తీసుకుంటున్నాను కాబట్టి కలెక్షన్ ఏమీ పెద్దగా లేదు కాకపోతే ఉన్నదాంతోనే నేను చూస్ చేసుకున్నాను దీని ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ పడింది ఇప్పుడు మీరు చూసినటువంటి పట్టిలు ట్వింకల్ కి తీసుకున్నాను దీని యొక్క ప్రైజ్ వచ్చి త్రీ హండ్రెడ్ ఈ మోడల్ అయితే కొంచెం యూనిక్ గా అనిపించింది నాకు ఎందుకంటే కొంచెం దూరం ఒక డిజైన్ ఇచ్చి తర్వాత వేరే డిజైన్ ఇచ్చారు సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది చిన్న సైజ్ కాబట్టి ఇది అయితే త్రీ హండ్రెడ్కే వచ్చింది డాడీ ట్వింకల్ కి వచ్చేటప్పుడు సిల్వర్ లో తీసిచ్చారు బట్ నేను ఒకటి తీసుకున్నాను ఎనిహ ఎప్పుడైనా పండగలకి అలా వేసుకుంటే బాగుంటుందని ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రమో ఆలోచించకుండా తీసుకోండి అండ్ పుష్పలో నేను యూజ్ టూ అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మోడల్ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట నేను ఛార్యాస్ బ్యాగ్ నుంచి ఇలాంటి మోడల్స్ని యూస్ చేస్తూ వచ్చేదాన్ని ఎప్పుడైనా చుడిదార్స్ వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ నాకు గోల్డ్లో కూడా ఉన్నింది బట్ కేప్టో లాస్ అనమాట ఈవెన్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కాలమెట్టలు ఐ థింక్ ఇది హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను ఈచ్ వన్ స్టార్టింగ్లో అయితే ఫిఫ్టీ రూపీస్ ఉండేది బట్ ఇది వేసుకున్నామంటే కాలకైతే చాలా అందంగా అనిపిస్తుంది పెళ్ళైనప్పుడు డాడీ వాళ్ళైతే సిల్వర్లో వేశారు ఇంకా ఆఫ్టర్ త్రీ మంత్స్ నుంచి నేను ఈ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి మెటల్ని అయితే స్టార్ట్ చేశాను వేసుకోవడం ఎందుకో నా కాళ్ళకి ఇవే బాగా నచ్చుతుంది ఇంకా అప్పటి నుంచి ఇవే అనమాట నేను కంటిన్యూ చేస్తున్నాను సో ఇలా వచ్చినప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ పైర్స్ అయితే తెచ్చేసుకుంటాను సో దట్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అయితే మనం వేసుకోవచ్చు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీసే కాబట్టి అట్లీస్ట్ మనం త్రీ మంత్స్కి వన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కొంచెం కలర్ అయితే షేడ్ అయితే మాత్రము బట్ కాళ్ళకైతే మాత్రం మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇవి ఇదన్నమాట ఆభరణం నుంచి నేను తీసుకునేటువంటి జ్యువెలరీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఆభరణం గురించి తెలియలేదంటే మాకు తప్పకుండా విజిట్ చేయండి అండ్ మంచి కలెక్షన్ అయితే మీకు దొరుకుతుంది అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది యూ కెన్ ట్రస్ట్ మీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మీ వీడియో